కట్టుకున్న వాళ్ళతోని కాపురం చేయలేం, వాళ్ళతోని వడతలేదు అనుకుంటా ఎవరైనా కానీ ఎంబటే కోర్టుకు పోయి విడాకులు తీసుకోవచ్చు. ఊరోళ్ళు అయితే పెద్ద మనుషులో సంఘంలోనో కూర్చొని కాగితాలు రాసుకొని ఎక్కడిదక్కడ చేసేస్తారు. అట్లనే ఓ అక్క, నాకు నా మొగుడు వద్దు, ఆయనతోని పంచాదే వద్దు, నాకు విడాకులు ఇయ్యుర్రి అని కోర్టుకు పోయింది. కానీ ఆడ తెలిసిన అసల్ ట్విస్ట్కు జడ్జే నోరు తెరిచిండట. అట్లుంది మరి అక్కిచ్చిన షాకు. తెల్లారు లేస్తే ఎన్నో కేసులు పంచాదులు నే జడ్జే పరిశానైన విడాకుల కేసు ఇది. నాకు నా మొగుడొద్దు విడాకులు ఇప్పిరని 32 ఏండ్ల ఓ ఆడలేడి అక్క కర్ణాటక హైకోర్టుకు పోయిందట. సరే నచ్చినప్పుడు కలిసి కాపురం చేయలేదు కదా అని కోర్టు ఆమె దరఖాస్తు తీసుకుని ఓ డేట్ ఇచ్చి ఆయన రాపమ్మా అన్నారట. కానీ ఆఖరికాడికి వచ్చినాక అసలు ముచ్చట తెలిసి జడ్జే నోరు తెరిచిండట పాపం. ఇక భర్త తరపు లాయర్లు ఉండి, అయ్యా జడ్జి సారు, ఈమెకి ఫస్ట్ పెళ్లి కాదు సెకండ్ పెళ్లి కాదు, ఏడో పెళ్లి, మా తాన అన్ని ప్రూఫులు ఉన్నాయి, బాగా పైసలు ఉన్న వాళ్ళను శ్రీమంతులను చూసి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇంకా 6 నెలలకు మొగన్ మీద అత్తమామల మీద కేసులు పెట్టి నన్ను కాల్చుకు తింటురు కట్నం అడుగుతున్నారు అని బదనాం చేసి బట్ట కలిసి మీదేసి కాంప్రమైజ్ కోసం కట్టల కట్టలు డిమాండ్ చేసి గుంజుతుంది. వాళ్ళు కూడా పాపం గత్యంతరం లేక కేసులు కోర్టులు ఎందుకని పైసలు ఇస్తున్నారట. ఇట్లా ఇప్పటికి 6 గురికి ఇడుపు కాయలు ఇచ్చిందని చెప్పే వరకు జడ్జి షాక్ అయిందట. ఓ అక్కో నీ కథ ఏటో తేడా కొడుతుంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇట్లా 6 గురు తానికెళ్ళి ఇడిపోయిన వంటి ఏదే తప్పుగా అనొస్తున్నది, ఎవరితో ఎక్కువ రోజులు కూడా కలిసి లేవు, అందుకే అన్నర్స్ కోని అప్పుడు కరెక్ట్ తీర్పు ఇస్తామని 1 ఆగస్ట్ 21 కేసు వాయిదేసిరట. చూసిరా ఇడుపు కాయదాల పేరు మీద ఎటువంటి కథలు నడుస్తున్నాయి రేపు అనుకుంటా ఈ ముచ్చటను చూసిన సోషల్ మీడియాలో కూడా మస్తు పోస్టులు వేస్తురుగా. మరి ఆఖరికి అక్కకి ఏం తీర్పు వస్తుందో చూడాలి.